పంటల సాగులో అధిక దిగుబడి ఒకటే ప్రామాణికం కారాదు. దిగుబడి ఎంత వచ్చినా ఖర్చుకు తగ్గ ఫలితం రాకపోతే ఆ సాగును లాభసాటిగా పరిగణించలేం. అందుబాటులో ఉన్న శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో అధిక ఫలసాయం సాధించే దిశగా రైతులు దృష్టి సారించాలి. ఈ కోవలోనే పయనిస్తూ చెరకు సాగులో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు. సంప్రదాయ పంటల్లో లాభాలు రాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనురా గ్రామానికి చెందిన రైతు శంకర్ కూడా ఈ కోవకే చెందినవారు. గతంలో పత్తి కూరగాయలు లాంటి పంటలు పండించేవారు. అయితే పెట్టుబడులు పెరిగేవి కానీ దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చేవి. వచ్చిన దిగుబడులకు మార్కెట్లో ధర రాకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఎకరం పొలంలో చెరుకును నాటారు. చెరుకు సాగులోని మెలకువలను తెలుసుకుని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో ప్రస్తుతం పంట చేతికొచ్చింది. రోడ్డు పక్కనే పొలం ఉండటం, వచ్చిన దిగుబడిని నేరుగా అమ్మకుండా చెరకు మిషన్ను ఏర్పాటు చేసి రసాన్ని అమ్ముతున్నారు. దీంతో అధిక లాభాలను ఆర్జిస్తున్నానంటూ రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను జనవరిలో పోయినసారి 20 వేసిన చెరుకు, ఈ జనవరికి నాకు క్రాప్ వచ్చింది. కావుత ఎకరం దాకా వేసిన, ఒకవేళ ఎవరన్నా వేయాలనుకున్నా ఒక ఎకరానికి 20 సారాలు వస్తాయి. 3 నుంచి 4 ఫీట్లు వరకు దూరంలో వేయచ్చు. గడల విషయం అంటే ఒక సాలకి 500 నుంచి 700 దాకా వస్తాయి. అంటే ఒక సారకి 500 గడలన్నా మనకు 10,000 గడలు వస్తాయి ఎకరంలో. 50 నుంచి 40 రూపాయలు పోయినా మనకు 4 నుంచి 5 లక్షలు వరకు ప్రాఫిట్ కూడా అవుతుంది. జ్యూస్ గిట్ట తీస్తే మీకు రోడ్డు పక్కన ఉండి చేను జ్యూస్ బండి పెడితే మీకు ఇంకా డబ్బులు కూడా ప్రాఫిట్ వస్తుంది. ఇలా హోల్సేల్గా అమ్మినా మినిమం 2 నుంచి 3 లక్షలు కూడా రావచ్చు. ఈ పత్తిలో మా అంటే ఒక ఎకరంలో 10, 8, 9 క్వింటల్ ఒక ఈ ధరకి అంటే 89,000 అంటే దానికి వెళ్ళి మనం ఖర్చు తీస్తే 50,000, 30,000, 40,000 బెనిఫిట్. ఇది అంటే చెరుకులు నాకు అయిన ఖర్చు పెట్టుబడి అంటే 50 నుంచి 40,000 అయింది. ఈ పాటికి 2 నెలల్లో 40 నుంచి 50,000 సంపాదించినాం. ఇప్పుడు 20% మనకు చెరుకు అయింది, ఇంకా 80% మనకు చెరుకు ఉంది. అది అంత లాభమే. ఎంత తక్కువన్నా మనకు 3-4 లక్షల వరకు సంపాదన వస్తుంది.